a stare. E come dire avanti usted, Marie, lo manca. E se io dovrò, ora è che lo mai, non è che lo mai, cani ikra, e che lo dovrò. ఆరు వ్యక్తులు ఉన్నా పదహారు ముఖాలు ఉన్నా మరి ఎంత మార్పులు ఎందుకు వస్తాయంటే దాన్ని బట్టి వాక్యాన్ని మనం చేస్తున్నట్టే కేరుగుడు వాటి రూపాలు మార్చుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని ఏమైతే ఇది శాంటేడ్ పొజిషన్, ఒక పొజిషన్లో ఉండేవారు కాదు, వాళ్ళు మారుస్తూ ఉంటారు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత చివరిగా మనం చూస్తే ఆ 24 పెద్దలు ఆ సింహాసనం చుట్టూ ఉన్నారు అని అంటే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అంటే ఆయన ఆరాధించడానికి, అంతేకాదు ఆయనతో పాటు భూమి మీద జరగబోయే ఆ తీర్పుల్లో పాలిభాగస్తులుగా ఉండడానికి ఆ తోడు సంఘము ఉంటుంది అని మనం చూస్తున్నా. కనుక యేసు ప్రభు మరి పౌరు ద్వారా వాగ్దానం ఇచ్చినట్లు జయించువాడైతే ఇక్కడ సహించువాడైతే ఆయనతో కూడా మరి ఏమంటారు అని అంటే ఏంటో కూర్చొని రాజుగా ఆయన చేసే శిక్షలు మనం కూడా చూస్తాం ఆ క్రోడంలో కూర్చొని అని ఈ వాక్యం మనకు చూపిస్తున్నారు. సరే ఆ క్రోడంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే తీర్పులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆశీర్వడై ఉండు వాడు 3వ వచనం నుంచి కిందికి మనం వస్తే 5వ వచనంలో ఆ సింహాసనం నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుతున్నాయి. ఏంటి మెరుపులు ఉరుములు ధ్వనులు అని అంటే అవును కొంతమంది వ్యాఖ్యానిస్తారు దూతలు భూమికి వచ్చి భూమి ఉన్నవారికి శిక్షతో ఉంటే వాళ్ళు లైటింగ్స్ గా ప్రయాణం చేస్తారు అంటే వాళ్ళ ప్రయాణము క్షణంలో ఇక్కడికి వస్తారు క్షణంలో ఎక్కడికి పోతారు. సో దట్స్ లైటింగ్స్ అంటే ఆ వెలుగులు దేవుడి సమయం నుంచి వాళ్ళు రావటం పోవటం వాళ్ళ రాకడలు మరి వాళ్ళ ప్రయాణాలు మనకు అర్థం అవుతాయి. రెండవది అక్కడ ఏమంటే వాళ్ళు మరి మెరుపులు అన్నాడు ధ్వనులు అన్నాడు ఉరుములు అన్నాడు ఇవన్నీ కూడా ఆ సింహాసన రూపంలో నుండి బయలుదేరుతాయి. ఎందుకంటే ముందు జరగబోయేవన్నీ ఆ సింహాసనంలో ఉండే వస్తాయి. దేవుడు తర్వాత 5 ముద్రలు విప్పడం 5 పాత్రలు కుమరించ 5 బూరలు ఊదటం 5 పాత్రలు కుమరించడం అన్నీ కూడా ఆ ధ్రోమ రూమ్ నుంచే జరుగుతాయి. అవన్నీ శబ్దాలు ఆ రూమ్ నుంచి వస్తూ ఉంటాయి. దాన్ని ఎందుకంటే ఓకేనా అండర్స్టాండ్ ది గాడ్స్ లాంగ్వేజ్ ఇన్ దట్ థ్రోమ్ రూమ్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఏమి మాట్లాడుతున్నాడో మనకు ఎంత కాదు బికాస్ యువర్ ది హ్యూమన్ పార్ట్. యోహాను మానవ రూపంలో ఉన్నాడు కానీ అర్థం కాలేదు. కారణం ఏంటంటే దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆదాము హవ్వలతో ఏ భాషలో మాట్లాడాడు ఏ భాషలో మాట్లాడాడు హిబ్రూ ఏమంటారంటే హిబ్రూ భాషలోనే మాట్లాడాడు అంటారు. అంటే వాళ్ళు నేర్పించాడు హిబ్రూ భాష కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చారా లేదండి అంటారు వాళ్ళు. అంటే దేవుడు మనసుతో వాళ్ళ మనసుతో మాట్లాడతాడు. ద టైప్ ఆఫ్ కెపాసిటీ వీ లాస్ట్ వెన్ ఆడమ్ సెట్ ఆదాము పాపం చేసినప్పుడు ఆ కెపాసిటీ మనకు పోయింది. దేవుడితో మనం మాట్లాడలేము ఇప్పుడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ మనం ఉంటాం కనుక ఇక మాటలు భాషలో వస్తలేదు. కొంతమంది ఉంటారు మనం తెలుగులో మాట్లాడతామా దేవునితో, ఇంగ్లీష్లో మాట్లాడతామా, లేక గ్రీక్ భాషలో మాట్లాడతామా, తమిళ్లో మాట్లాడతామా అంటారు. కాదు ఏ భాష అవసరం లేదు దేవుని దగ్గర. ఆయన ఏ విధంగా మాట్లాడతాడో మనం ఏ విధంగా మాట్లాడతాం. నాట్ విత్ లాంగ్వేజ్ విత్ దేవత దాంతో మనం ఆయన మాట్లాడతాడు ఆయనతో మనం మాట్లాడతాం. సో ఈ స్టాకింగ్ విత్ ఇంగ్లీష్ విత్ లాంగ్వేజ్ అయ్యి మెరుపులుగా ధ్వనులుగా ఉరుములుగా ఆయన సన్నిధి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఎంతకాలం ఉంటారు ఎంతకాలం మెరుపులు భూములు వస్తాయి ఒక రోజు వచ్చినవి కాదు భూమి మీద 7 సంవత్సరాలు జరుగుతాయి. అంటే ధ్రోణ రూమ్లో 7 సంవత్సరాలు కూర్చుంటారా వాళ్ళు ఆమె అన్నం నీళ్ళకుండా నీకు బయటకు రా లోపలికి రారా అక్కడే కూర్చుంటారా అంటే వాళ్ళ టైము సెకండ్స్ అంతే.
భూమిద సమయం వేరు, ఇది 7 సంవత్సరాలు, కానీ 7 గర్భపాత కాలంలోనే జరిగిపోతాయి. అయితే దేవుడు జరిపే తీర్పులు మాత్రం భూమి మీద ఉన్న వారికి 7 సంవత్సరాలు పెడతారు. ఆయన రూములో కొన్ని సెకండ్సే కలుగుతారు. అది ఆశ్చర్యం. ఎందుకంటే పేరు రాశారు దేవుడికి 1000 సంవత్సరాలు ఒక దినము లే, ఒక దినము 1000 సంవత్సరాలు. ఆయన టైమింగ్ వేరు, ఆ ఫ్రోమ్ రూమ్ టైమింగ్ వేరు, భూమి మీద టైమింగ్ వేరు. అది మనం చూస్తాం. అది ఇట్లానే ఇప్పుడు అంతే అమెరికా టైమింగ్ ఏది, ఇండియా టైం కాదు. ఎంత మీకు అంటే ఇప్పుడు 8 కదా అంటే 8 కాదండి, మరి ఇంకా తెల్లారలేదంటారు వాళ్ళు. వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. భూమి మీదనే మనమందరం ఉన్నాం, అందరం మానవుడమే, కానీ మన టైమే ఒకే రోజు సరిపోతుంది. అయితే పరలోకంలో ఉన్న వాళ్ళ టైమింగ్ భూమి మీద ఉన్న వాళ్ళ టైమింగ్ ఒకటి కాదు. కనుక వాళ్ళకు ఇక్కడ కొన్ని నిమిషాలు కొంతకాలమే అవుతుంది, కానీ కొంతకాలమే భూమి మీద ఉన్న వాళ్ళకు 1000 సంవత్సరాలు పడుతుంది అని మనం చూస్తాం. కనుక ఫ్రమ్ ద క్రోమ్ కేమ్ ఫ్లాషెస్ ఆఫ్ లైటింగ్ రంబ్లింగ్స్ అండ్ పీక్స్ ఆఫ్ థండర్. అవన్నీ ఏంటంటే ఇండికేటర్స్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని తీర్పులు. As we can make the claim that all of the judgment come from God's throne. And దేవుని సింహాసనం నుంచే తీర్పులు వస్తాయి. భూమి మీద జరిగే ప్రతిదీ కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి. భూమి మీద చేసేది కాదు, తీర్పులన్నీ ఆయన దగ్గర నుంచి వస్తాయి. 8, 5 వచనాలు, 11, 19, 16, 18 తీర్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన కనిపించిన తీర్పులే అని మనం తెలుసుకోవాలి. ఇంకా ముందుకు మనం వెళ్తే అండ్ ఫోర్ లివింగ్ క్రియేచర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హావింగ్ 6 wings, ఫుల్ ఆఫ్ ఐస్ అరౌండ్ అండ్ విత్ ఇట్. వాటికి చుట్టూ కన్నులు ఉన్నాయి అన్నాడు. అంటే మనం ఇప్పుడు కొద్దిగా వీటిని హ్యావ్ సెటిల్ అండర్స్టాండ్ ఈరోజు పాఠశాలలో ఈ మాటలు అర్థం కావాలి. ఒక్క మాట అర్థం కాదు. కన్నులు ఎట్లా ఉంటాయి, రెక్కలకు ఏవి రెక్కలతో కన్నులు ఉంటావు, పైన ఉన్నాయంటే లోపల ఉన్నాయంట, అంత కన్నులు లేని సెలవు లేదంట రెక్కలకు. పొట్టు కన్నులు ఉంటాయి. అంటే ఒకటి మనం చూస్తాం సీసీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ పెట్టారండి సీసీ కెమెరాస్ ఎక్కడ కాకుండా ఎక్కడ పెట్టారు ఆ సీసీ కెమెరాలో మనుషులు ఏమేమి చేస్తున్నారో, రోడ్డు మీద పోయే వెక్కేసి ఏమేమి చేస్తున్నాయో అన్నీ కూడా రికార్డింగ్ చేస్తాం. ఈ కన్నులు అని అంటే హెలికాప్టర్ వ్యూ, భూమి మీద జరిగే అన్ని ప్రతి వ్యక్తిని చూస్తారు. అంటే దేవుడు తెలుగు ఎట్లా తెలుసు అని మనం అనుకుంటాం, వాటికి కన్నులు ఉంటాయి. ఆ కన్నులతో మనకంతా రికార్డింగ్ ఎన్ని కన్నులు ఉంటాయో అక్కడ రాయబడలేదు. చాలా కన్నులు ఉంటాయి అంటే ఒక్క దేవదూతకే అన్ని కన్నులు ఉంటే కోటాను కోట్ల దేవదూతలకు ఎంతమంది మనసు కది. దేవుడు విషయం చెప్పారంటే ఒక బతం అంటే ఆ దేవదూత వచ్చి మన సంగతంతా పుట్టినప్పటి చచ్చేదాకా రికార్డింగ్ చేస్తాడు. అది ఏమన్నమాట కన్నులు ఉంటామంటే రికార్డింగ్ చేస్తాడు. ఏది సీక్రెట్ ఉండవన్నమాట. ఇప్పుడు కొన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏంటి మనం చూస్తామేది ఎక్స్రే అంటారు. ఎక్స్రే అంటే ఏంటి, ఎక్స్రే కెమెరా ముందు ఎక్స్రే తీసేవాడు ఏం చేస్తారు చేసిన వాడు దూరంగా పని చెప్తే బటన్ వస్తారు కొంచెం ఎందుకు ఈవిడ కూడా పాడైపోతాడు కదా. ఎందుకంటే ఎక్స్రే అంతా చాలు అయింది మనకి ఏంటంటే ఎక్స్రే ఎక్స్రే తీసుకుంటే బాగా సంతోషంగా పోతాను చాలు అయిందిరా ఎక్స్రే. ఎక్స్రే నుంచి క్యాన్సర్ కూడా వస్తుంది. కానీ ఎక్స్రే తీసేవాడు అనుకుంటాడు తలపేసి రూమ్ ఐదు పేరు పని పడతాడు ఎందుకు అంటే మాట్యంగా పోతాడు. పైగా వాడు కోట్ వేసుకుంటాడు, ఆ కోటు ఆ కోటులో అంతా లెట్ ఉంటుంది ఎక్స్రే లెట్లో ఉంటుంది పాస్ కాదు ఆ కోట్ వేసుకుంది ఎక్స్రే పట్టుకుని వస్తుంది. అంటే కొన్ని ఎక్స్రేస్ కొన్ని కెమెరాస్ మనకు ఉన్నదంతా చేస్తాయి. ఇది మానవుడు చేసిన కెమెరాలు, మరి దేవుడు పెట్టిన ఆ కెమెరాలు ఆ కెమెరాలో ఇంకా అంతా కనబడతారు. అది అన్ని కన్నులు ఉన్నాయి అంటారు. అంటే రాత్రి పగళ్ళు అంటే అక్కడ రాత్రి ఉంది పగలు ఉండలేదు. ఇది మన కోసం ఆ వాక్యం రాస్తున్నారు. అంటే మనకు రాత్రి ఉంది పగలు ఉంది, మనకు రాత్రి వచ్చే పడుకుంటాం పొద్దున్నే లేకపోతే, కానీ వాళ్ళకు రాత్రి పగలు ఉండదు అని అంటే
only 24 hours holy, 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 one day. వాళ్ళు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు. వాళ్ళు కన్నులు ఎందుకు మరి కొనియాడే వాళ్ళకి, అంటే మన కోసం మన విపరీక్ష చేయడానికి. మనము ఒక పక్క చూస్తూ ఉంటారు, రికార్డింగ్ చేస్తుంటారు, ఇంకొక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఎవరికి పోయితే అది మాత్రం రికార్డ్, కెమెరా పోయేది రికార్డింగ్ కాదు. మన నీళ్ళ కన్నులు అక్కడ లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. వాళ్ళు ఒక సెలవులో ఉంటారు, అసమాసం చుట్టూ నాలుగు దేవుడు తిరుగుతూనే ఉంటాయి. ఏసీఎల్ రంగంలో చూస్తే చక్రంలో చక్రం ఉన్నట్టు అవి స్ట్రైట్గా పోతూ ఉంటాయి. చక్రంలో చక్రము మనం చాలా చేయలేము, అట్లు జరగబడ్డాము మీద నానుగుడు చేయలేరు. అయితే దేవుని సన్నిధిలో చక్రంలో చక్రం ఉన్నట్టు ఆ దేవదూతలు వాటి మీద పరిగెడుతూ ఉంటారు. అని అంటే అంత స్పీడ్గా వాళ్ళు ఏ వైపల్లాలో అలవే పెట్టారు అనేది అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఇష్టాగ్రంథం 6:2 సెరాఫీమ్స్ ఈజ్ సిక్స్ వింగ్స్ టూ కవర్ అది మనం నేర్చుకున్నాం కనుక. ఆ తర్వాత హెస్కెల్ 1:5-6, 10-12 వచనాల్లో అక్కడ కూడా మనం చూస్తాం. దేర్ ఫిగర్స్ రిజెంబ్లింగ్ ఫోర్ లివింగ్ బీయింగ్, వీటికి పోలికగా ఆ నాలుగు దేవుళ్ళు అక్కడ ఉన్నాయి. Their appearance and human form. Each of them had four faces and four wings. Yani kuda manu ipre chadukunnadi ga manu chustam. Tarvata mundu manu velthe day and night they never stop saying holy, holy is the Lord God Almighty. Manu chustam devu sannidhilo prarthinchalante manaku ekku bore andi kontaru kaani vayu matram ratri madalu akade devu chutte undi ఆయన కొనియాడుతూ ఉంటాయి. ఎందుకని మనం దేవుని కొనియాడతాం, ఎంతసేపు కొనియాడతాం, లేదా కాసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. 24 గంటల్లో ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కొన్ని నిమిషాలు కూడా చేయలేం. కానీ అవి మాత్రం ఆ నాలుగు దేవుళ్ళు రాత్రి మల్లలు దేవుని కొనియాడుతుంటారు. To mean that God is holy and serving over creation, which demonstrates his worthiness to be praised. Abhi, yenduku ayanu aa paatalo aa vidhanga maatladutunnayi ante ayana maatrame stotraarudu, ayana maatrame aaradhinchataku arudu, ayana maatrame mahima pondadaniki arudu ani cheppadaniki vaari paata vaari maatalu manaku telinchestaru. Times may explain the main point, the vision of the whole chapter. వారు చెప్పే ఈ పాటలు మరి నాలుగో అధ్యాయానికి ముఖ్యమైనవి. అంటే ఆయన ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క దాన్ని వివరిస్తూ రాశాడు. అయితే చివరికి వచ్చేసరికి అక్కడ ఉన్నాయన్నీ కూడా ఆయన కొనియాడుట్లోనే ఉన్నారు అనేది మనం చూస్తాం. The praise holy, holy is the Lord God Almighty is from చాలా విలువైన శబ్దముగా ఆ మాట అక్కడ ఉన్నట్టు హెబ్రీ భాషలో మనం చూస్తామైటీ అనే మాట స్టాండ్స్ ఫర్ డివైన్ సావరినిటీ అండ్ ఇన్ఫైనిటీ రూల్ ఓవర్ హిస్టరీ. ఆ నాటుకున్న ఒక అర్థము చాలా గొప్పది అని ఆమోసు ఆ వచనాలన్నింటిలో మరి ఆ ప్రవక్తలు రాశారు అని మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్తే whenever the living creatures give glory, honor and thanks to him who sits on the throne and who lives forever and ever. ఇక్కడ మనం చూస్తే అవి ఎప్పుడైతే దేవునికి మహిమను ఘనతను ఆరోపించి అవి అక్కడ ఆయన కొనియాడతారో అప్పుడు ఆ మాటలే దానిలో కదా 4:34, 12:7 కూడా దేవునికి ఆ విషయాలు ఆరోపించినట్లుగా మనం చూస్తాం. కనుక ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, అన్ని కాలాల్లో జీవించేవాడు, ఆయన శాశ్వత కాలము ఉండేవాడు అనే మాటలు దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఇక ముందు ఇవి ఆ మాటలు అన్న తర్వాత 8:8
ఆ నాలుగు జీవుల్లో ప్రతి జీవి కావలసిన ఎక్కడుండను, ప్రతి జీవి కావలసిన అవి చుట్టూను రెక్కల లోపలను కన్నడతో ఉండేవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారులు దేవుళ్ళకు ప్రభు పరిశుద్ధులు 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 అని మానక దివనంత్రము చెప్పుచడం ఆ సింహాసనందు ఆశీరుడై ఉండి యుగములు యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆశీరుడై ఉండి వారి ఎదుట సాగిల పడేది. వాళ్ళు కూడా ఆయన ఎదుట సాగిల పడ్డారు అని మనం చూస్తాం. సాగిల పడి వాళ్ళు ఏమంటారంటే చూడండి, యువర్ వర్తి అవర్ లార్డ్ అండ్ గాడ్ అంటారు. ఇక మనం చూస్తే యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా నా దేవ, నీవు సమస్తమును సృష్టించినవి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను. సృష్టించటివి అనే మాటలో ఈ నాలుగు జీవులను కూడా సృష్టించిన వాడు ఆయనే, మమ్మల్ని సృష్టించిన వాడు నీవే అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. క్రియేటర్ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ థింగ్ ఆయన సృష్టికర్త, ఆయన్ను పోషించి సంరక్షించేవాడు అనే మాట మనం చూస్తాం. ఇదే మాట దాని 437 కూడా మనం చూసుకుంటాం. 7 వచనానికి వస్తే గాడ్ ఈస్ ప్రైజ్డ్ యాజ్ వన్ హు వర్క్ అండ్ ఈస్ కమింగ్. దిస్ ఇస్ అ వేరియేషన్ ఆఫ్ 1 వే. 8 వచనంలో కూడా ఆయన ఉన్నవాడు భవిష్యత్ మొత్తమైన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు సర్వాధికారి అయిన దేవుడు అనే మాటలు దీనికి సరిపోసా ఉంటాయని మనం చూస్తాం. ద థ్రోర్ రూమ్ విషన్ ఈస్ హైలైటింగ్ గాడ్స్ క్రియేటివ్ యాక్టివిటీ దట్ ఇస్ టేకింగ్ ద రీడర్ బ్యాక్ టు ద బిగినింగ్, ద వన్ హూ వాస్. ఆ తర్వాత మనం 5 అధ్యాయానికి వెళ్తే వాళ్ళు ఇక్కడ 4 అధ్యాయంలో దేవుణ్ణి కొనియాడతారు. ఇది మన మనసులో పెట్టుకుందా, దేవుడు కొనియాడటానికి అర్హుడు అని. మరి యేసు ప్రభు అవునా కాదా అని అనుమానం వచ్చినప్పుడు చాలా మంది అంటారంటే దేవుని మాత్రమే కొనియాడాలి, యేసు ప్రభుని కాదండి అని అంటారు. కానీ 5 అధ్యాయం మనం ముందుకెళ్తే 5 అధ్యాయంలో చాలా విలువైన సంగతులు మనం చూస్తాం. 5 అధ్యాయం ముఖ్యంగా మనం చూస్తే 5 అధ్యాయం చాలా విలువైన అధ్యాయం. 5 అధ్యాయంలో చాలా ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యమైనది ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద సెవెన్ సేల్డ్ బుక్. 5 అధ్యాయంలో సెవెన్ సేల్డ్ బుక్ అనేది మనం చూస్తాం. 7 ముద్రలు కలిగిన పుస్తకం ఆ త్రోలు ఉండేకి తేవడుతున్నాయి. తీసుకొచ్చినప్పుడు మధుర వచ్చిన నుంచి నేను చదువుకుంటే 5 వచనాలు ఉన్నాయి. ఆ పుస్తకం తీసుకొచ్చినప్పుడు చూసే చెప్తాడు, ఈ పుస్తకానికి ఉన్న 7 ముద్రలు ఇప్పడానికి ఎవరు అనుకుడు అనే ఒక స్వరం ఏర్పడుతున్నాయి. దానికి జీవాబు ఎవరు చెప్పరు, ఎవరు హక్కులు ఎక్కడ కనుగొన్నట్లు లేదు. వాళ్ళలో చాలా మంది దేవుని దృష్టిలో ఉన్నారు, దేవుడు అక్కడే ఉన్నాడు, కానీ ఎవరికి అర్థం కాలేదు. ఆ పుస్తకాన్ని ఎవరు ఆ మిత్రులు విప్పుతారు అని అన్నప్పుడు దాని జీవం రాకపోతే వ్యూహాన్ని ఏం చేశారన్న చూడండి. 2 వచనంలో మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథములు విప్పుటకు యోగ్యుడైన వారు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిక్కరగా ప్రశ్నించగా చూసుకున్నాయి. ఆ గ్రంథం తీసుకోవాలి, దాని ముద్రలు విప్పాలి అని ఒక పెద్ద దేవదూత గొప్పగా గట్టిగా చెప్పాడట. మరి ఎవరు తీసుకుంటారు ఆ బుక్కు, మరి ఆ ముద్రలు ఎవరు విప్పుతారు అనే మాట చెప్పినప్పుడు అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పుడు కాను చూచుడు కాను ఎవరికి శక్తి లేకపోయాను. అంటే కొంత సమయం జరిగింది అన్నమాట. ఆ గ్రంథమేమో దేవుని చేతిలో ఉంది, ఆ గ్రంథాన్ని విప్పాలంటే ఎవరున్నారు అని భూత అడిగాడు. ఒక్కరు లేరట, భూమి మీద లేరట, పరలోకం లేరట, భూమి కింద కూడా లేరట. అందరం ఎందుకు అవసరం కొన్నిసార్లు మనం చూస్తాం మనకెందుకులండి అనుకుంటాం. యోగా చూడండి వాడు కాదండి, కానీ ఏంటంటే చూడు నేను ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటికైనా యోగ్యుడు ఎవరినూ కనబడినందున
నేను బహుగా ఏడ్చుచుండగా నేను బహుగా ఏడ్చుచున్నా.